हेलो, दिस इज निर्मला, लेक्चरर इन कॉमर्स, सर सी आर आर कॉलेज फॉर वुमेन, एलूरू. यूनिट 4, जीवित बीमा कंपनील ఖాతాల్లో పార్ట్ 2. ఇది బీమా సంస్థకు సంబంధించినటువంటి రెవెన్యూ ఖాతా ఫార్మేట్ అన్నమాట. ఫార్మ్ ఏ, ఆర్ ఏ అంటాం, రెవెన్యూ అకౌంట్. ఇది ఈ ఫార్మేట్లన్నీ మీరు నోట్ చేసుకుని ఉంచుకోండి. మీరు నోట్ చేసుకుని ఉంచుకున్న తర్వాత నేను వీటికి సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ చెప్తాను. ఇక్కడ మెయిన్ ఏంటంటే, నేను ఇక్కడ పూర్తి డీటెయిల్స్ మొత్తం ఫార్మేట్ అంతా ఇచ్చాను. మనం వేసేటప్పుడు అవసరమైనటువంటి షెడ్యూల్స్ హెడ్స్ తీసుకుని మనం ప్రాబ్లం చేస్తాము. మొట్టమొదటిది ఇక్కడ ఏంటంటే, ఇది కూడా సింగిల్ పేపర్ మీద వేస్తాం. అంటే అకౌంట్ కదా అని చెప్పి మనం రెండు పేజీలు డెబిట్లు క్రెడిట్లతో వెయ్యాం. ఏదైతే లాభ నష్టాల ఖాతా మనం ఆ బ్యాంకులకి వేసామో అట్లాగే ఇక్కడ భీమా సంస్థల రెవెన్యూ ఖాతా అంటాం దీన్ని, లాభ నష్టాల ఖాతా అనము. ఈ రెవెన్యూ ఖాతాని వేస్తాం. ఇక్కడ కూడా మీరు అబ్జర్వ్ చేశారో లేదో, షెడ్యూల్స్ ఉన్నాయి. ప్రస్తుత సంవత్సరం, గత సంవత్సరం సేమ్ మనం బ్యాంక్ అకౌంట్ ఫార్మేట్ ఎలా వేసామో అలాగే ఉంది. చూసారో లేదో, ఇక్కడ కూడా షెడ్యూల్స్ అనేవి కంపల్సరీ. షెడ్యూల్లో మనం వర్కింగ్ అంతా చేసుకుని ఆ మొత్తాన్ని మాత్రమే ఇక్కడ తీసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ 4 షెడ్యూల్స్తోనే మనం ఈ రెవెన్యూ ఖాతాని కంప్లీట్ చేస్తాం. అయితే ఇక్కడ 4 షెడ్యూల్స్ మెయిన్ హెడ్స్ చూసినట్లయితే, 1 సంపాదించిన ప్రీమియం. అంటే ఇక్కడ ఆదాయాలు వ్యయాలు అనే ప్రత్యేకంగా ఉండవు, మొత్తం ఒకటే కింద ఉండి చివరిలో అడ్జస్ట్మెంట్స్ చేయడం జరుగుతుంది. అయితే ఇక్కడ చూడండి, ఫస్ట్ది ఏంటి, సంపాదించిన ప్రీమియం అంటే బ్యాంక్ ఈ బీమా సంస్థకి ఆదాయం. రెండోది పెట్టుబడుల మీద ఆదాయం, ఇది కూడా బీమా సంస్థకు వచ్చేటువంటి ఆదాయాలు. అంటే ఏంటి, పెట్టుబడుల మీద వడ్డీలు, డివిడెండ్లు, అద్దెలు ఇవన్నీ చెప్పుకున్నాం కదా ఇందాక, అవన్నీ అనమాట. నెక్స్ట్ కమిషన్, తర్వాత నిర్వహణ ఖర్చులు. బీమా సంస్థకి ఏవైతే మెయింటెనెన్స్ ఖర్చులు ఉంటాయో అవన్నీ, తర్వాత సంస్థాత్మక బాకీల ఏర్పాటు, రాని బాకీలు ఇవన్నీ కూడా ఇక్కడ వేసుకోవడం జరుగుతుంది. నెక్స్ట్ 4, చెల్లించిన ప్రయోజనాలు. అంటే బీమా సంస్థ చేసేటువంటి ఖర్చులు ఇంకేముంటాయి, మెయిన్ పాలసీదారులకి బోనస్ చెల్లించడం, లేకపోతే ఇంతకుముందు చెప్పుకున్నట్లుగా పునర్భీమా ఏవైనా చెల్లింపులు ఉంటే అవి, ఇవన్నీ కూడా ఇక్కడ వేసుకోవడం జరుగుతుంది. ఇవన్నీ కూడా ఇక్కడ వేసుకున్న తర్వాత ఇక్కడ ఏబిసి అని పెట్టుకున్నాం. చూసారో లేదో, ఫస్ట్ షెడ్యూల్ టోటల్ చేశాక ఏ అని పెట్టుకున్నాం టోటల్ చేసి, అలాగే 2-3 షెడ్యూల్ టోటల్ చేసి బి అని పెట్టుకున్నాం టోటల్ తీయకుండా. అబ్జర్వ్ చేశారో లేదో చూడండి, ఇది అలాగే 2-3 షెడ్యూల్స్ టోటల్ చేసి బి అని పెట్టుకున్నాం, అలాగే 4 షెడ్యూల్ టోటల్ చేసి సి అని పెట్టుకున్నాం. ఇక్కడ మనం చేయాల్సింది ఏంటి అంటే, లాస్ట్లో ఇక ఈ ఎంత మిగిలింది లేదా ఏమైనా లోటు వచ్చిందా అని తెలుసుకోవాలంటే ఆదాయంలోంచి వ్యయం తీసేయాలి కదా. ఇక్కడ అలాగే మనం చేసేది ఏంటంటే, ఏ టోటల్లోంచి బి టోటల్ తీసి సి టోటల్ తీసేస్తాం. అంటే షెడ్యూల్ 1 టోటల్లోంచి 2-3 టోటల్ తీసేసి మళ్ళీ 4 వేరే సెపరేట్గా కూడి ఆ టోటల్ కూడా తీసేస్తే మనకి మిగులు వస్తుంది. ఆ మిగులు వచ్చిన తర్వాత వినియోగితాలు, మనం బ్యాంక్ అకౌంట్స్లో లాగానే వాటాదారుల ఖాతాకు బదిలీ, ఇతర రిజర్వులకు బదిలీ, అలాగే భవిష్యత్ ఏర్పాట్లకు బదిలీ. అంటే ఇదేమీ లేదు, మనకి మూలధనం అనేది ఉండదు కాబట్టి జీవిత బీమా నిధి అని చెప్పుకున్నాం కదా ఇందాక, అదే అనమాట. ఆ ఏర్పాట్లు ఏమైనా ఉంటే దానికి బదిలీ చేసేటువంటి మొత్తాన్ని ఇక్కడ కనుక్కోవాల్సి ఉంటుంది. మనం మ్యాక్సిమం 4 షెడ్యూల్తోనే మన ప్రాబ్లం కంప్లీట్ చేసేస్తాము. సో ఇక్కడ లాస్ట్లో ఉన్న దాని టోటల్ని డి అని చెప్పి చెప్పుకుంటాం. ఇది రెవెన్యూ ఖాతా ఫార్మేట్. నెక్స్ట్ ఇది లాభ నష్టాల ఖాతా. లాభ నష్టాల ఖాతా ఫార్మేట్ కూడా ఇంచుమించుగా మనది ఇంతకు ముందు చేసినట్లుగానే ఉంటుంది. అందులో ఉన్న ఐటమ్సే ఇక్కడ ఏంటంటే, పాలసీదారుల ఖాతా నుంచి తెచ్చినటువంటి మొత్తం మీద నేస్తే వేస్తాము, పెట్టుబడుల మీద ఆదాయం, తర్వాత ఏర్పాట్లు, పన్నుకు ముందు లాభం లేదా నష్టం కనుక్కుంటాం. ఇక్కడ ఏబి వేసాం, చూసారో లేదో, ఇక్కడ మొత్తం పన్నుకు ముందు ఏర్పాట్లు ఇవన్నీ వేసి ఈ మొత్తం తీసేస్తే లాభం లేదా నష్టం వస్తుంది. తర్వాత ఇతర ఏర్పాట్లు వాటికి, లేకపోతే ఈ వినియోగితాలని చెప్పి ఏమైనా ప్రారంభంలో ఉన్న నిల్వ వేసి డివిడెండ్లు చెల్లింపులు ఏమైనా ఉంటే ఇక్కడ చూపిస్తాం. ఇది ఫార్మేట్ నేర్చుకుంటే సరిపోతుంది. తర్వాత డివిడెండు, పన్ను మీద డివిడెండు ఇలాంటివి ఏమైనా ఉంటే, ఇతర రిజర్వులకు బదిలీలు అవి ఉంటే వేసి ఫైనల్గా ఆస్తిపుల పట్టీకి చెల్లించే మొత్తాన్ని చూపిస్తాం అన్నమాట. ఇది లాభ నష్టాల ఖాతా ఫార్మేట్. నెక్స్ట్ది ఆస్తిపుల పట్టీ. ఇది కంపల్సరీగా ప్రాబ్లం చేయాల్సి ఉంటుంది. ఇక్కడ ఏంటంటే,
సేమ్ మనం ఇంతకు ముందు చేసినట్లుగానే ఆస్తులు అప్పులు అన్ని వేస్తాము. ఇక్కడ ఫస్ట్ చూడండి, నిధులకు మూలాలు అని చెప్పి వాటాదారుల నిధులు, వాటాదారుల మూలధనం, తర్వాత రిజర్వులు, మిగుళ్ళు అవన్నీ వేసుకోవడం జరిగింది 5-6 షెడ్యూల్లో. తర్వాత అప్పులు 7వ షెడ్యూలు, 8వ షెడ్యూల్ పెట్టుబడులు. ఆ పెట్టుబడులు 2 రకాలు, వాటాదారులు, పాలసీలు అని చెప్పి. ఆస్తులు 8B. నెక్స్ట్ది అప్పులు, స్థిరాస్తులు, మళ్ళీ ఇక్కడ తీసుకోవాల్సి ఉంటుంది అప్పులు. తర్వాత అప్రస్తుత ఆస్తులు, ప్రస్తుత ఆస్తుల్లో నగదు, బ్యాంక్ అవన్నీ చూపిస్తామన్నమాట సెపరేట్గా. మళ్ళీ దాన్ని టోటల్ చేస్తాము. ఇది ప్రాబ్లం చేసేటప్పుడు చూద్దాం. ఉపమొత్తము, ఉపమొత్తము అని చెప్పి ఇక్కడ వరకు కూడతామన్నమాట, అప్పుల వరకు, స్థిరాస్తుల వరకు కూడతాం, దాన్ని ఉపమొత్తం అని చెప్తాము. తర్వాత నికర ప్రస్తుత ఆస్తులు, అంటే ప్రస్తుత ఆస్తులు అంటే తెలుసు కదా, ఆస్తుల్లోంచి అప్పులు తీసేసి వేస్తాం కదా, అది చేసుకుని ఇక్కడ వేసుకోవాల్సి ఉంటుంది. ఇంకా ఇతర ఖర్చులు ఏమైనా ఉంటే వివిధ ఖర్చులు అని చెప్పి తీసుకుంటాం. ఇక్కడికి టోటల్ చేస్తే బ్యాలెన్స్ షీట్ టోటల్ అవుతుంది. ఈ కింద ఇచ్చినటువంటి ఆగంతుకాలు, బాధ్యతలు ఊరికనే ఫార్మేట్ వేయడమే, దీంతో మనకు సంబంధం లేదు. బ్యాలెన్స్ షీట్ ఇక్కడ దాకానే ఉంటుంది, ఇక్కడతో టాలీ అయిపోతుంది. ఇది ఫార్మేట్ వరకు ఏమన్నా ఈ అంశాలు ఏవైనా లెక్కలో ఇస్తే వేస్తాం, లేకపోతే లేదు. ఇది ఊరికనే మనకి ఫార్మేట్లో ఉంది కాబట్టి వేయాల్సి ఉంటుంది. మనకి బ్యాలెన్స్ షీటు ఇక్కడతో టాలీ అయిపోతుంది. సో ఇది ఆస్తిపులు పట్టి ఫార్మేట్. ఇవి ఫార్మేట్లు మాత్రమే, ఫార్మేట్లు నేర్చుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు ప్రాబ్లము. ఈ ప్రాబ్లంలో చూడండి, 31 మార్చి 2016 ఉన్న ఆస్తిపులు పట్టిని మరియు రెవెన్యూ ఖాతాను ఒక జీవిత బీమా కార్పొరేషన్కు సంబంధించిన వాటిని ఈ క్రింది వివరాల నుంచి కనుక్కోమంటున్నారు. అంటే ఇక్కడ మనని ఏమేమి కనుక్కోమంటున్నారు, రెవెన్యూ ఖాతా వేయమంటున్నారు, ఆస్తిపులు పట్టి కూడా వేయమంటున్నారు. ఇక్కడ మరణాల వల్ల క్లైములు, గడువు తీరడం వల్ల క్లైములు, వార్షికాలు, వదులుకోళ్ళు, ప్రీమియం, మూలధనం, వడ్డీ, డివిడెండ్లు, రిజిస్ట్రేషన్ ఫీజు, నిర్వాహక ఖర్చులు, రుణాలు, పెట్టుబడులు, ఏజెంట్ల వద్ద ఉన్న నిల్వలు, రిజర్వ్ ఫండు, జీవిత బీమా నిధి, భవనాలు, రుణదాతలు. అంటే ఆస్తిపులు పట్టికి సంబంధించిన అంశాలు ఇచ్చారు, అలాగే రెవెన్యూ ఖాతాకు సంబంధించిన అంశాలు ఇచ్చారు, కింద సర్దుబాట్లు కూడా ఇచ్చారు, రావాల్సిన వడ్డీ ఇచ్చారు, అంగీకరించిన క్లైములు కానీ చెల్లించబడినవి, అలాగే చెల్లించాల్సినటువంటి నిర్వహణ ఖర్చులు, నిర్వాహక ఖర్చులు అంటే నిర్వహణ ఖర్చులు, అలాగే రావాల్సిన ప్రీమియం ఇవి ఇచ్చారు సర్దుబాట్లు. ఇక్కడ మనం రెవెన్యూ ఖాతా, నేను ఇంతకుముందు చెప్పినట్లుగానే ఇది ఫార్మేటు ముందు వేసేసుకోవాలి. అంటే షెడ్యూల్స్ 1, 2, 3, 4 షెడ్యూల్స్తో ఈ అంకెలు లేకుండా మనం ముందు ఈ ఫార్మేట్ అనేది యాజ్ ఇట్ ఈస్ ఏ లెక్కకైనా ఇలా వేసుకోవాలి. ఫస్ట్ది ఏంటి, ఆర్జించిన ప్రీమియం. అడ్జస్ట్మెంట్లో ఏమన్నా ఉంటే మనం అన్నీ కూడా షెడ్యూల్లో చేయాలి. ఒక్క ఈ డివిడెండ్కి మాత్రమే ఇక్కడ చేసాము, ఇక మిగిలినవన్నీ కూడా మనం షెడ్యూల్లోనే చేస్తాం. తర్వాత అక్కడ ఆర్జించిన వడ్డీ ఒకటే మనకి ఫస్ట్ షెడ్యూల్ టోటల్ చేసేసుకోవాలి. ఇక్కడ అడ్జస్ట్మెంట్ చూడండి, వసూలైన ప్రీమియం మనకి లెక్కలో ఇచ్చారు. ప్రీమియం, వసూలైన ప్రీమియం ఎంత ఇచ్చారు, 1,000. ఇది దీనికి అడ్జస్ట్మెంట్, రావాల్సిన ప్రీమియం ఉంది. ఇప్పుడు దీనికి సంబంధించి మనం ప్రీమియం అసలు మామూలుగా 1,14,000 వేసాం, మరి ఎలా వేసాం అంటే దీనికి సంబంధించినటువంటి వర్కింగ్ అంతా ఎక్కడ చూపిస్తున్నాం, ఇక్కడ షెడ్యూల్లో చూపిస్తున్నాం. షెడ్యూల్లో చూడండి, ప్రీమియం 1,000,000, రావాల్సిన ప్రీమియం 14,000 కలిపి 1,14,000 ప్రాబ్లంలో చూపించాం. అంటే మీరు వర్కింగ్ అంతా కూడా షెడ్యూల్లోనే చేయాలి, ప్రాబ్లంలో చేయకూడదు. నెక్స్ట్ పెట్టుబడుల నుండి ఆదాయం, వడ్డీ డివిడెండ్లు లెక్కలో ఇచ్చింది వేశారు 2,00,000. అయితే కింద అడ్జస్ట్మెంట్లో రావాల్సిన వడ్డీ 50,000 ఉంది, అది కలుపుకున్నారు, ఇక్కడే కలుపుకున్నారు. దీనికి షెడ్యూల్ లేదు కాబట్టి ఇక్కడే కలుపుకున్నారు. అసలు పెట్టుబడుల మీద ఆదాయానికి షెడ్యూల్ లేదు, వసూలైన ప్రీమియం కిందే మనం దీన్ని చూపించాం కాబట్టి ఇది మాత్రమే మనం ఇక్కడ అడ్జస్ట్మెంట్ చేసుకున్నాం. ఇక మిగిలినవి ఏవీ కూడా ప్రాబ్లంలో అడ్జస్ట్మెంట్ చేయకూడదు, షెడ్యూల్లోనే చేసుకోవాలి. సో ఇక్కడికి అయిపోయింది. ఇతర ఆదాయాలు, ఇతర ఆదాయాలంటే ఇక్కడ ఏమున్నాయి, ఇతర ఆదాయాలంటే చూడండి,
రిజిస్ట్రేషన్ ఫీజు, ఇతర ఆదాయం అన్నమాట అది. అద్దె కానీ ఇలాంటివి ఏమైనా ఉంటే వేస్తాం. ఇక్కడ రిజిస్ట్రేషన్ ఫీజు ఉంది కాబట్టి అది వేసాం. ఇక్కడికి ఫస్ట్ షెడ్యూల్ టోటల్ చేసేసుకుని మొత్తం ఏ అని పెట్టుకున్నారు. నెక్స్ట్ రెండో షెడ్యూల్ కమిషన్. కమిషన్కి మీరు ఇదిగో ఇక్కడ మీరు షెడ్యూల్ ఓపెన్ చేసుకోవాలి అసలు. అయితే కమిషన్కి ఏమీ అడ్జస్ట్మెంట్ లేదు కాబట్టి డైరెక్ట్గా వేసేసుకోవడం జరిగింది. అలాగే అంటే ఇక్కడ కమిషన్ అనేది అసలు ఇవ్వలేదు, అందుకని డైరెక్ట్గా వేసుకుని వదిలేసాం. మామూలుగా అయితే షెడ్యూల్ ఓపెన్ చేస్తాం. అయితే తర్వాత నిర్వహణ ఖర్చులు, ఆ నిర్వహణ ఖర్చులకు కూడా అమౌంట్ ఇచ్చారు, అడ్జస్ట్మెంట్ ఏం లేదు. మూడో షెడ్యూల్ దగ్గర 60,000 వేసేసారు. ఇక్కడికి ఆ టోటల్ చేశారు రెండు మూడు షెడ్యూల్స్. అంటే రెండో షెడ్యూల్ కమిషన్ ఇవ్వలేదు కాబట్టి, మూడో షెడ్యూల్ ఒకటే కాబట్టి టోటల్ 60,000 వేశారు. ఇక నాలుగో షెడ్యూలు టోటల్ చేసుకోవాలి కాబట్టి ఇక్కడ మనం ఓపెన్ చేసుకున్నాం. ఇక్కడ ఏంటి, నాలుగో షెడ్యూల్లో చెల్లించిన ప్రతిఫలాలు, బెనిఫిట్స్ పెయిడ్ అన్నమాట. అవి ఏంటి, బీమా క్లైములు, అంటే బీమా సంస్థ చెల్లించేటువంటి క్లైములు. అవి మరణాల ద్వారా క్లైములు ఇచ్చాడు, గరుడు తీరడం ద్వారా క్లైములు ఇచ్చాడు. తర్వాత వార్షికాల చెల్లింపు, వదులుకోళ్ళు, ఇవన్నీ కూడా బీమా సంస్థ చెల్లించేవే కాబట్టి చెల్లించాల్సిన క్లైములు అడ్జస్ట్మెంట్లో ఇచ్చాడు మనకి. అవి కూడా ఇక్కడ కలిపేసుకున్నా, అంటే క్లైములకి యాడ్ చేసినా సరే లేదా ఇక్కడ విడిగా చూపించుకున్నా పర్వాలేదు. సో ఇక్కడ చెల్లించాల్సిన క్లైములు కూడా వేసుకుని క్లైములు టోటల్ చేసుకున్నాం. ఆ టోటల్ తీసుకొచ్చి మీరు ఇక్కడ వేయడం జరిగింది. సో ఇక్కడ నాలుగో షెడ్యూల్ వేశారు. సో ఇప్పుడు 1, 2, 3, 4 షెడ్యూల్స్ కంప్లీట్ అయిపోయినాయి. ఇప్పుడు మీరు లోటు కనుక్కోవాలంటే ఏం చేయాలి, ఏలోంచి అంటే 13,14,000లోంచి బి తీసేసి, అంటే బి అంటే ఏది, 60,000 తీసేసి, నెక్స్ట్ లాస్ట్లో సి అంటే ఏది, నాలుగో షెడ్యూల్ టోటల్ 17,40,000 కూడా తీసేస్తారు. ఏ మైనస్ బి మైనస్ సి తీసేస్తే మీకు వినియోగాలు లోటు వస్తుంది, అంటే లోటు కానీ లేదా మిగులుకు కానీ రావచ్చు. ఇక్కడ 486,000 వచ్చింది. అదే మనం భవిష్యత్ వినియోగానికి నిధులు బదిలీ అని చెప్పి చూపిస్తాం అంతే. ఇది మొత్తం డి అవుతుంది. సో ఇక్కడ మనకి ఇంకే వివరాలు ఇవ్వలేదు కాబట్టి, అంటే ఇతర రిజర్వులకు బదిలీలు అవి ఏమి ఇవ్వలేదు కాబట్టి అదే మొత్తం మనం డి మొత్తం అని చెప్పి భవిష్యత్ వినియోగానికి నిధులు బదిలీ అని చెప్పేసి రాసేస్తాం. ఇది రెవెన్యూ అకౌంట్, చాలా సింపుల్గా ఉంటుంది. నాలుగు షెడ్యూల్సే, 1 ఆర్జించిన ప్రీమియం, అందులోనే ఇతర ఆదాయాలు వేస్తాం, ఏది రిజిస్ట్రేషన్ ఫీజు అని కానీ వడ్డీ డివిడెండ్లు ఇతర ఆదాయాలు అన్నీ అక్కడే వేసేస్తాము. పెట్టుబడుల మీద ఆదాయం అన్నీ కూడా దాని కింద వేస్తాం, దానికి షెడ్యూల్ ఉండదు, అన్నీ టోటల్ చేసి వేసేయడమే. అక్కడికి 1 షెడ్యూల్ టోటల్ చేస్తాం, అంటే ఇంక్లూడింగ్ పెట్టుబడుల మీద వడ్డీ ఇతర ఆదాయాలు కలిపి వసూలైన ప్రీమియం మొత్తం టోటల్ చేస్తే 1 షెడ్యూల్ టోటల్ అవుతుంది. దానికి తర్వాత 2 షెడ్యూల్ కమిషను, కమిషన్ లేదు కాబట్టి ఈ లెక్కలో వేయలేదు. 3 షెడ్యూల్ నిర్వహణ ఖర్చులు, 1 ఇచ్చాడు, 60,000 వేసేసాం. అక్కడికి 2, 3 షెడ్యూల్స్ టోటల్ చేస్తాము. ఇక 4 షెడ్యూలు చెల్లించిన ప్రతిఫలాలు, అంటే ఏమి లేదు, బీమా సంస్థ పూర్తిగా పాలసీదారులకు ఏమైతే చెల్లించిందో అవి ఒకటే అన్నమాట. ఇవి బయట వాళ్ళకి చెల్లించినవి కావు, అప్పుడు కమిషన్ అనేది బయట వాళ్ళకి చెల్లించింది. అలాగే నిర్వహణ వ్యయాలనేవి బయట వాళ్ళకి చెల్లించిన ఖర్చులు అయి ఉంటాయి, అంటే ఏంటి, అద్దెలని, లేకపోతే కరెంటు ఖర్చులని, టెలిఫోన్ ఖర్చులని, ఇలాంటివి నిర్వహణ ఖర్చులు. కానీ ఈ 4 షెడ్యూల్కి వచ్చేసరికి పూర్తిగా అవన్నీ ఎవరికి చెల్లించినవి, బీమా సంస్థ పాలసీదారుడికి అనేక రకాల చెల్లింపులు చేస్తూ ఉంటుంది. అవే కదా మనం ఇప్పుడు 4th షెడ్యూల్లో వేసుకున్నాం చూడండి. ఏంటి, క్లైముల ద్వారా చెల్లింపులు ఎవరికి చెల్లిస్తాం, పాలసీదారులకి. అలాగే వార్షికాల చెల్లింపు, వార్షికాల చెల్లింపు అంటే మనం ఇందాక చెప్పుకున్నాం, నెల నెల కానీ ఏడాదికి ఒకసారి కానీ వార్షికాల చెల్లింపు చేస్తూ ఉంటుంది బీమా సంస్థ అని చెప్పి. వదులుకోళ్ళు అంటే ఈ పాలసీ మధ్యలో కట్టడం ఆపేస్తే చెల్లించే మొత్తం. అలాగే చెల్లించాల్సిన క్లైములు, ఇవన్నీ ఎవరికి చెల్లిస్తాం, పాలసీదారుడికి చెల్లిస్తాం. కాబట్టి ఇవన్నీ కూడా పాలసీదారుడికి చెల్లించేటువంటివి మాత్రమే 4th షెడ్యూల్లో వస్తాయి, అది గుర్తుపెట్టుకోండి. సో ఇక్కడికి రెవెన్యూ ఖాతా అయిపోయింది. నెక్స్ట్ మరి కంటిన్యూషన్, మనకి ఆస్తిపుల పట్టీ కూడా అడగడం జరిగింది. ఆస్తిపుల పట్టీ దీని కంటిన్యూషన్ వేయాలి కాబట్టి ముందు ఫార్మాట్ చూడండి. 31 మంత్ ఇవ్వలేదు కాబట్టి 2016 ఆస్తిపుల పట్టీ అని చెప్పి వేసాం, ఫామ్ ఏ అన్నమాట. ఇక్కడ షెడ్యూలు 5 షెడ్యూల్ నుంచి స్టార్ట్ అవుతుంది. ఇక్కడ 4 దాకా రెవెన్యూ ఖాతా ఉంది కాబట్టి ఆస్తిపుల పట్టీ 5 నుంచి స్టార్ట్ అవుతుంది.
నిధుల మూలాలు అంటే ఇక్కడ వాటాదారుల నిధులు వాటా మూలధనం అని ఉంటాయి. అవి 5వ షెడ్యూలు, 6 రిజర్వులు మిగుళ్ళు, 7 అప్పులు, 8 పెట్టుబడులు, 9 రుణాలు, 10 స్థిరాస్తులు, 11 నగదు మరియు బ్యాంక్ నిల్వ, 13 ప్రస్తుత అప్పులు. సో ఇప్పుడు మనం చూడాల్సింది ఏంటి అంటే ఒక్కొక్క షెడ్యూల్ వేసుకోవడం. ఫస్ట్ది ఏంటి అంటే ఆస్తి పట్టీలో మొట్టమొదటిది 5వ షెడ్యూలు వాటా మూలధనం. సో మూలధనం ఇచ్చాడు, 4 లక్షలు వేశారు. అలాగే 6వ షెడ్యూలు ఇక్కడ రిజర్వ్ ఫండ్ ఇచ్చాడు, రిజర్వ్ ఫండ్ వేసుకున్నాము. తర్వాత జీవిత బీమా నిధి కూడా ఇచ్చారు లెక్కలో మనకి, అది వేసుకుని దానికి రెవెన్యూ ఖాతాలో మనం లెక్క చేస్తే లోటు వచ్చింది, ఆ లోటు తీసేసాం. ఒకవేళ మిగులొస్తే కలుపుతాం. మనం మూలధనానికి నికర లాభం ఎలాగైతే కూడతామో లేదా నికర నష్టం వస్తే తీసేస్తాము. అలాగే ఇక్కడ జీవిత బీమా నిధికి ఇక్కడ లోటు వస్తే తీసేయాలి, మిగులొస్తే కలపాలి. కలిపి వేసి 6వ షెడ్యూల్ కంప్లీట్ టోటల్ చేసుకున్నాం. ఏమేడు లేదు. 8వ షెడ్యూల్ పెట్టుబడులు అక్కడ ఉన్నవి వేసేసారు, 9వ షెడ్యూలు రుణాలు వేశారు, 10వ షెడ్యూలు స్థిరాస్తులు వేశారు. అంటే స్థిరాస్తులు అక్కడ మనకి లెక్కలో భవనాలు ఒకటే ఇచ్చారు, అది వేశారు. 12వ షెడ్యూలు అడ్వాన్సులు, ఇతర ఆస్తులు ఇక్కడ ఉన్నవి వేశారు. ఇక్కడ ఏమి ఉన్నాయి, పెట్టుబడుల మీద సంచిత ఆదాయాలు, రావాల్సిన ప్రీమియం, ఏజెంట్ల నిల్వ, ఇవన్నీ కూడా ఇతర ఆస్తులు. ఈ వాల్యూస్ని టోటల్ చేసుకున్నారు. ఇవన్నీ ఏంటి, ఇతర ఆస్తులు, అడ్వాన్సులు, ఇతర ఆస్తులు. ఇక చర అప్పులు అంటే ప్రస్తుత అప్పులు. ప్రస్తుత అప్పులు అంటే ఏంటి, మీకు తెలిసిందే కదా, రుణదాతలు, చెల్లించాల్సిన క్లైములు, చెల్లించాల్సిన మేనేజ్మెంట్ ఖర్చులు. ఇవి 13వ షెడ్యూల్. సో ఇక్కడికి మొత్తం షెడ్యూల్స్ కంప్లీట్ చేసుకుని ఇప్పుడు ఆ వివరాలన్నీ కూడా మన ఆస్తి అప్పుల పట్టీలోకి తీసుకొచ్చాం. అంటే మన షెడ్యూల్లో వేసినటువంటి ఆ మొత్తాలన్నీ కూడా ఆస్తి అప్పుల పట్టీలో మనం ఇప్పుడు డైరెక్ట్గా వేసేస్తాము. ఫస్ట్ది 5వ షెడ్యూల్ టోటల్ 4 లక్షలు వేసాము. అది ఏంటి, నిధుల మూలాలు అంటే వాటాదారుల నిధులు లేదా వాటా మూలధనం. అంటే వాటాదారుల నిధులు అనే హెడ్ కింద వాటా మూలధనం వేస్తాం. నెక్స్ట్ది రిజర్వులు మిగుళ్ళు. ఇక్కడికి టోటల్ చేసేస్తాం. అంటే ఏంటి, వాటా మూలధనము, రిజర్వులు, మిగుళ్ళు ఒక టోటల్ చేస్తాము. తర్వాత ఇతర అప్పు అంటే మిగిలిన అప్పులన్నీ వేస్తాం అన్నమాట. ఇక్కడ నుంచి 7వ షెడ్యూలు, తర్వాత 8వ షెడ్యూలు పెట్టుబడులు, 9వ షెడ్యూలు రుణాలు, 10వ షెడ్యూలు స్థిరాస్తులు. ఇట్లా వరుసగా షెడ్యూల్స్ అన్నీ వేసుకుంటూ వచ్చి అవి టోటల్ చేసుకుంటారు. ఇక్కడికి మనకి ప్రస్తుత అప్పుల్లోంచి ప్రస్తుత ఆస్తులు తీసేసి టోటల్ వేసుకుంటారు. అప్పుడు మొత్తం టోటల్ చేసినట్లయితే మీకు బ్యాలెన్స్ షీటు ఇక్కడికి ట్యాలీ అవుతుంది. ప్రస్తుత ఆస్తుల్లోంచి ప్రస్తుత అప్పులు తీసేసి వేసుకోవాలి. తీసేసి వేసుకుని అప్పుడు ఈ 16,64,000లోంచి తీసేయగా వచ్చినటువంటి మొత్తాన్ని ఇక్కడ వేసి తీసేసి ఆ టోటల్ చేసుకుంటారు. సో ఇప్పుడు మనకి బ్యాలెన్స్ షీటు 15,14,000కి ట్యాలీ అవుతుంది. సో ఈ రకంగా ముందు మీరు షెడ్యూల్స్ వేసుకుని షెడ్యూల్స్లో వచ్చినటువంటి మొత్తాన్ని మాత్రమే ఇక్కడ చూపించాల్సి ఉంటుంది. సో ఇది ఆస్తి అప్పుల పట్టి చేసేటువంటి విధానం. నెక్స్ట్ది జీవిత బీమా వ్యాపారంలో లాభాన్ని నిర్ధారించడం. సాధారణంగా జీవిత బీమా పాలసీని చాలా సంవత్సరాలకు తీసుకుంటూ ఉంటారు, అంటే అనేక సంవత్సరాలకి తీసుకుంటూ ఉంటారు. అంటే జీవిత బీమా ఒప్పందాలు సాధారణంగా దీర్ఘకాలిక కాంట్రాక్టులు. అలాంటి దీర్ఘకాలం వసూలయ్యే ప్రీమియాన్ని ఒక సంవత్సరం లాభం నిర్ణయించడానికి ఆదాయంగా భావించకూడదు. ఇంతకు ముందు చెప్పుకున్నట్లుగానే ఇప్పుడు ఒక 10-15 ఏళ్ళకి మనం ఒప్పందం కుదుర్చుకున్నప్పుడు దానికి సంబంధించినటువంటి ప్రీమియాన్ని ఒకే సంవత్సరం లాభం కింద కానీ ఒకే సంవత్సరం ఆదాయం కింద కానీ తీసుకోవడానికి వీలుండదు. ఉదాహరణకు వార్షిక ఒప్పందం ప్రకారం జీవిత బీమా సంస్థ ఈ పాలసీదారు నుంచి ఒకేసారి కొంత మొత్తాన్ని తీసుకుని అతను మరణించేంత వరకు సంవత్సరానికి ఒకసారి కొంత మొత్తాన్ని వాయిదాల్లో చెల్లిస్తూ ఉంటుందని మనం చెప్పుకున్నాం. అదేవిధంగా జీవిత బీమా పాలసీలో కూడా బీమా కంపెనీ దీర్ఘకాలిక రుణ బాధ్యత వహించాల్సి ఉంటుంది. ఎందుకంటే ముందు కాలంలో పాలసీదారు నుంచి రావాల్సిన ప్రీమియం బీమా కంపెనీ చెల్లించే క్లెయిమ్ కంటే తక్కువగా ఉంటుంది. అంటే ప్రస్తుతం వచ్చిన ప్రీమియం మీద భవిష్యత్తులో రుణ బాధ్యత నిపుణుల ద్వారా ఇది అంచనా వేస్తారు. దాన్ని నికర రుణ బాధ్యత అంటాం.
ఈ నికర రుణ బాధ్యతకు సమానంగా రిజర్వ్ అనే దాన్ని కంపెనీలో ఏర్పాటు చేసి ఆ లాభం నిర్ణయించడానికి ఉపయోగిస్తారు. ఇది అసలు చేయాల్సినటువంటి పద్ధతి. దీనికోసం బీమా కంపెనీ ఏం చేస్తుందంటే ఒక 2 సంవత్సరాలకి మూల్యాంకన కమిటీ ఏర్పాటు చేసి నికర బాధ్యతని అంచనా వేస్తారు. ఇది ఖచ్చితంగా 2 సంవత్సరాలకే. జీవిత బీమా సంస్థలు 2 సంవత్సరాలకు ఒకసారి నికర బాధ్యతని విలువ కట్టి లాభాన్ని నిర్ధారించుకుంటూ ఉంటారన్నమాట. అంటే ఇక్కడ 2 సంవత్సరాలకు ఒకసారి మూల్యాంకన కమిటీని ఏర్పాటు చేసి ఇక్కడ నికర బాధ్యత అంచనా వేయడం అనేది తప్పనిసరి. అప్పుడు దాని ద్వారానే లాభాన్ని నిర్ధారించుకోవడం అనేది జరుగుతూ ఉంటుంది. అంతేగాని వచ్చినటువంటి మొత్తం పాలసీ ప్రీమియం అంతా కూడా ఆ సంవత్సరం ఆదాయం కింద పరిగణించడం అనేది భావ్యం కాదు. కాబట్టి ఈ రకంగా అంచనా వేయడం అనేది జరుగుతుంది. రుణ బాధ్యత అంచనా వేసి అక్కడ ఈ లాభాన్ని కనుక్కోవడం జరుగుతూ ఉంటుంది. ఇది వ్యాపారంలో లాభం అనేది నిర్ధారించేటువంటి విధానం. దీనికి సంబంధించినటువంటి ప్రాబ్లం చూద్దాం. దీనికి ఫార్మేట్ అన్నమాట ఫస్ట్. ఇది మూల్యాంకన ఆస్తిపల పట్టి అంటారు దీన్ని. ఈ మూల్యాంకన ఆస్తిపల పట్టిలో అక్కడ కొంచెం మార్పు ఉంటుంది. ఇక్కడ ఏంటంటే చూడండి, పేరుకి మూల్యాంకన ఆస్తిపల పట్టి కానీ డెబిట్ క్రెడిట్ ఉండి టూలు బయలు కూడా వాడతాం. ఇది వేసేది ఆస్తిపల పట్టి కాదు, మూల్యాంకన ఆస్తిపల పట్టి. కాబట్టి ఇక్కడ 2 అంశాలు ఉంటాయి. ఏంటంటే ఇక్కడ వాల్యుయేషన్ చేస్తారని చెప్పాం కాబట్టి ఇక్కడ కమిటీ ఉంటుంది, వాళ్ళ ద్వారా నికర బాధ్యతని అంచనా వేస్తారని చెప్పాం కాబట్టి అది లెక్కలో ఇవ్వడం జరుగుతుంది. ఆ నికర బాధ్యతని డెబిట్ వైపు 2 భీమా గణకుని ప్రకారం నికర బాధ్యత వేసుకుని ఆస్తిపల పట్టి ప్రకారం జీవిత భీమా అనేది ఎంత ఉందో అది ఇటువైపు వేసుకుంటాం. వేసుకున్నాక మనం బ్యాలెన్స్ చేస్తే మిగులు రావచ్చు లేదా లోటు రావచ్చు, ఏదో ఒకటే వస్తుంది. సో దీన్ని మనం ఆస్తిపల పట్టిలో చూపించుకుంటాం. ఏది మిగులు మాత్రమే చూపిస్తాం, లోటుని చూపించాం. సో ఈ రకంగా మనం ఈ మూల్యాంకన ఆస్తిపల పట్టి కనుక్కొని కొన్ని సర్దుబాట్లు కూడా చేస్తాం. అదేంటంటే మధ్యకాలిక బోనస్ ఉంటే కూడతాము. ఎందుకంటే మధ్యకాలిక బోనస్ అనేది ముందే చెల్లించేస్తాం, ఏడాది మధ్యలోనే చెల్లిస్తున్నాం కాబట్టి అది కూడతాము. అలా ఏదైనా ఖర్చులుంటే, ఇంకా చెల్లించాల్సిన ఖర్చులుంటే తీసేస్తాం. అయితే మొత్తం లాభాల్లో 95% బోనస్ కింద పాలసీదారులకి చెల్లిస్తాం. ఈ బోనస్ మధ్యంతర బోనస్ ఏదైనా చెల్లిస్తే కనుక మొత్తం బోనస్లోంచి మధ్యంతర బోనస్ తీసేయాల్సి ఉంటుంది. యాక్చువల్గా వచ్చిన లాభంలో 5% వాటాదారులకి డివిడెండ్గా పంచుతాం. ఇది గుర్తుపెట్టుకోండి, 95% ఏమో బోనస్ కింద చెల్లిస్తారు, వాటాదారులకు డివిడెండ్ ఏమో 5% చెల్లించడం జరుగుతుంది. ఇవి అడ్జస్ట్మెంట్స్ అన్నమాట. ఇప్పుడు దీన్ని బట్టి మనం ఒక ప్రాబ్లం చూద్దాం. ఒక జీవిత బీమా కంపెనీ ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి మూల్యాంకనం చేస్తుంది. 2015-16 సంవత్సరానికి వాటాదారులకు డివిడెండ్ 30,000 ఏర్పాటు చేయకముందు, అంటే ఏంటి ఈ జీవిత బీమా సంస్థ నిధి అన్నమాట, ఏంటి డివిడెండ్కి ఏర్పాటు చేయకముందు జీవిత బీమా సంస్థ నిధి 41,40,000. అదే తేదీన నికర రుణ బాధ్యత 40,40,000. అది కమిటీ నిర్ధారించిందనమాట. అయితే పాలసీదారులకి బోనస్ ఏమో 60,000 అని చెప్తున్నారు. సో ఇక్కడ మనం అవసరమైనటువంటి ఈ నివేదికను తయారు చేసి పాలసీదారులకి ఎంత బోనస్ చెల్లించాలో కట్టాలి. ఇప్పుడు ఇక్కడ మూల్యాంకన ఆస్తిపలు పట్టి నేను ఇందాకే చెప్పాను, 2 అంశాలుంటాయి. బీమా గణకుని ప్రకారం నికర బాధ్యత, నికర రుణ బాధ్యత మనకి లెక్కలో ఇచ్చారు. ఇదిగో 40,40,000. అలాగే జీవిత బీమా నిధి 41,40,000. ఈ రెండు కూడా మనం ఈ మూల్యాంకన ఆస్తిపల పట్టిలో తీసుకుని బ్యాలెన్స్ చేస్తే మనకి 100,000 రూపాయలు మిగులు వచ్చింది. సో మిగులు వస్తేనే చేస్తాం ఇదంతా. సో మిగులు వచ్చింది. ఇప్పుడు అడ్జస్ట్మెంట్స్ ఇందాక చెప్పిన ప్రకారం అడ్జస్ట్మెంట్స్, ఈ మూల్యాంకన ఆస్తిపల పట్టి ప్రకారం ఈ మిగులు 100,000 తీసుకున్నారు. దాంట్లోంచి మధ్యంతర బోనస్ 60,000 చెల్లించారని చెప్పాడు కాబట్టి ఇక్కడ ఈ 60,000 కలుపుకున్నాం, మొత్తం మిగులు వచ్చింది. దాంట్లోంచి వాటాదారులకు చెల్లించాల్సిన డివిడెండ్ కూడా తీసేసాం. తీసేసిన తర్వాత ఇప్పుడు అసలు లాభం వచ్చింది, అంటే బోనస్ కలిపి డివిడెండ్ తీసేస్తే అసలు లాభం వచ్చింది. ఇప్పుడు అందులో 95% పాలసీదారులకి బోనస్ ఇవ్వాలి. సో 95% కట్టి బోనస్ ఇచ్చారు. ఇంకా పాలసీదారులకి బోనస్ ఎంత బాకీ ఉందో చూడండి.
పాలసీదారులకి బోనస్ కడితే ఎంత వచ్చింది? 123,500 వచ్చింది. అయితే ఆల్రెడీ మనం 60,000 మధ్యలో చెల్లించేసాం బోనస్. ఇక్కడ మొత్తం బోనస్ 123,595% కడితే మొత్తం లాభం 130,000. 130,000లో 95% పాలసీదారులకు బోనస్ ఇచ్చేస్తే ఇవ్వాల్సిన మొత్తం 123,500 వచ్చింది. అయితే ఆల్రెడీ మనం సంవత్సరం మధ్యలోనే 60,000 కట్టేశాం పాలసీదారులకి బోనస్ కింద, మధ్యంతర బోనస్ ఇచ్చేసాం. మరి కొంత బోనస్ ఆల్రెడీ ఇచ్చేసామంటే ఇంకా ఇవ్వాల్సిన బోనస్ ఎంత అనమాట? మొత్తం బోనస్లోంచి మీరు మధ్యలో చెల్లించేటటువంటి బోనస్ 60,000 తీసేస్తే ఇంకా బాకీ ఉన్న బోనస్ 63,500. సో ఇది బోనస్ లెక్క కట్టేటువంటి విధానం. మనం మూల్యాంకన ఆస్తిపులు పట్టి వెయ్యాలి. వేసిన తర్వాత అప్పుడు మిగులు వస్తుంది, ఆ మిగులుకి మనం అడ్జస్ట్మెంట్ చేయాలి. మధ్యంతర బోనస్ ఉంటే కూడి డివిడెండ్ ఏదైనా చెల్లిస్తే తీసేసి మనం లాభం కనుక్కుంటాం. ఆ లాభంలోంచి 95% పాలసీదారులకి బోనస్ కట్టాం. కట్టినప్పుడు ఆ బోనస్ ఒకవేళ మధ్యంతర బోనస్ ఇవ్వకపోతే ఇవ్వాల్సిన బోనస్ 123,500 ఇచ్చాం కాబట్టి 60,000 ఆల్రెడీ మధ్యలో ఇచ్చేసాం కాబట్టి ఇంకా ఇవ్వాల్సింది 63,500. సో ఇది మనకి ప్రాబ్లం. సో ఇప్పటికి మొత్తం ఈ యూనిట్లో చూసుకున్నట్లయితే మనకి లెక్కలో ఎగ్జామ్స్లో ఇచ్చేటువంటివి ఏంటి అంటే రెవెన్యూ ఖాతా ఒక్కటే అడగచ్చు, లేదా ఆస్తిపలు పట్టి ఒకటే అడగచ్చు. ఎగ్జామ్స్లో ఒక జీవిత బీమా సంస్థ రెవెన్యూ ఖాతా తయారు చేయమని అడగచ్చు, లేదా ఒక జీవిత బీమా సంస్థ ఆస్తిపలు పట్టి మాత్రమే అడగచ్చు. అడిగినప్పుడు మీరు ఫార్మేట్ వేసి షెడ్యూల్స్ వేసి లెక్క చేయాల్సి ఉంటుంది. రెండూ కలిపి అడిగే లెక్క చాలా చిన్న లెక్క ఇవ్వచ్చు. ఇప్పుడు ఇచ్చిన లెక్కలాగా చిన్న లెక్క ఇస్తే రెండూ అడగచ్చు. సాధారణంగా ఏదో ఒకటి మాత్రమే అడుగుతూ ఉంటారు. అడిగినప్పుడు ఆ వరకు చేస్తే సరిపోతుంది. అయితే నేను ఇంతకుముందు బ్యాంక్ అకౌంట్స్లో చెప్పినట్లుగా ఫార్మేట్స్ అనేవి కూడా 5 మార్కులకి కంపల్సరీగా ఇస్తూ ఉంటారు. అంటే రెవెన్యూ ఖాతా నమూనా అని కానీ, లాభ నష్టాల ఖాతా నమూనా అని కానీ, లేదా ఆస్తిపులు పట్టి నమూనా కానీ అడగచ్చు. పైగా ఇప్పుడు చెప్పినటువంటి మూల్యాంకన ఆస్తిపులు పట్టి లెక్క 5 మార్కు లెక్క కింద వచ్చే అవకాశం చాలా ఎక్కువగా కూడా ఉంది. సో ఈ చాప్టర్ నుంచి, ఈ యూనిట్ నుంచి మనకి ఎక్కువగా వచ్చేటువంటివి 5 మార్కులకి రెవెన్యూ ఖాతా నమూనా, ఆస్తిపులు పట్టి నమూనా, లాభ నష్టాల ఖాతా నమూనా, ప్లస్ ఈ మూల్యాంకన ఆస్తిపులు పట్టి ప్రాబ్లం. ఇవి కాకుండా ప్రాబ్లమ్స్ కాకుండా థియరీ కిందకి వచ్చేవి సాధారణంగా ఇప్పుడు మనం ఇందాక చెప్పుకున్నటువంటి అంశాలు ఏది, పునర్భీమా అని కానీ, ప్రీమియం అని కానీ, క్లెయిములు అని కానీ, లేకపోతే వార్షికాలని కానీ, వార్షికాలపై చెల్లింపు అని కానీ, నగదు బోనస్ అని కానీ, ఇవన్నీ కూడా లెక్కలో మనకి లెక్కలో చేసిన అంశాలనే మనకి థియరీ కింద అడిగే అవకాశం ఉంది. మళ్ళీ ఇంకొకటి ఏంటంటే బీమా రకాలు, అంటే సాధారణ బీమా, జీవిత బీమా ఉంది చూసారా, అది కూడా మనకి థియరీ కింద అడిగే అవకాశం ఉంది. సో ఇది ఈ యూనిట్కి సంబంధించిన వివరణ. దిస్ ఈస్ ద ఎండ్ ఆఫ్ ది సెషన్. థ్యాంక్ యూ.